Happy birthday. Wow. Smash. Happy birthday. I wish you a very happy birthday. 27 క్రితం పరిచయం గంగరాజు గారికి ఏ ఒక్క సంవత్సరం కూడా బర్త్డే విషయం చెప్పుకునే అవకాశం లేకుండా ఆయన అక్కడికి వెళ్ళిపోవటం, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం అలవాటైపోయింది. ఇంతకాలం దొరికిన అవకాశాన్ని అంత బాగా ఆడేసుకోవాలి. అందుకే ఇంత మంచి పాట ప్రాక్టీస్ చేస్తుంటే నా ఏదో ఫ్రెండ్ ఒకటి ఎంటర్ అయిపోయి ఆపరా 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 అని ఆపేశాడు. ఏంట్రా అంటే, అరే శివశంకర్ పాటలోకి బర్త్డే లిరిక్స్ పెట్టాలనుకున్నా ఓకే, కానీ బర్త్డే అన్నట్టు వినపడుతుంది అదవా చూసుకో అన్నాడు. అది బర్త్డేనే అన్న వాడు వెంటనే. అందుకే గంగరాజు గారు నేను ఎంతకాలం దగ్గర రానివ్వలేదు, ఆయన ఇంగ్లీష్ జీనియస్ రా, అందుకే బర్త్డే అనకూడదురా, బర్త్డే బర్త్డే రా ఎదవా అన్నాడు. అప్పుడు వెంటనే నేను, ఎక్స్క్యూజ్ మీ, బర్త్డే బర్త్డే కాదు అది, ఇట్స్ బర్త్డే, లైక్ ఆ షుడ్ బి ఆకలిస్తే మింగేసినట్టు ఉండాలన్నమాట అన్న. అరే నీకు ప్రొనౌన్సేషన్ తెలుసా అన్నాడు. నాకు ప్రొనౌన్సేషన్ తెలుసురా, నీకే నా కవి హృదయం తెలియదు అంటే ఎక్స్ప్లెయిన్ చేయమంటే అప్పుడు చెప్పా, అరే పుట్టిన ప్రతి ఒక్కడు బర్త్డే చేసుకుంటాడు, కొంతమంది బర్త్డేస్ కూడా చేసుకుంటారు, కానీ గంగరాజు గారు లాంటి వాళ్ళు బర్త్డే చేసుకోవాలి. కారణం ఏంటంటే శివశంకరి పాటలు ఎన్టీఆర్ నుంచి నలుగురు బయటకు వచ్చినట్టు, ఆర్కెస్ట్రా ప్లే చేసినట్టు, అమృతం అంజి అప్పాజీ సర్వం నలుగురు ఆయన నుంచి బయటకు వచ్చి అమృతం సీరియల్ సక్సెస్ చేస్తున్నారు, రైట్? అవును, అది ఆయన బ్రెయిన్ చైల్డ్, ఆయన స్క్రిప్ట్, అది ఆయన స్క్రిప్ట్ అని అందరూ అనుకుంటారు. కానీ ఆయన్ని దగ్గరగా చూసిన వాళ్ళు, ఆయన బాగా తెలిసిన వాళ్ళకి తెలుసు అది ఆయన స్క్రిప్ట్ కాదని. స్క్రిప్ట్ కాదా, అది ఆయన డైరీ. వాడు షాక్ అయ్యాడు, ఎందుకంటే ఈ నాలుగు క్యారెక్టర్స్ ఆయనలోంచి వచ్చినవి కాదు, ఆయనలో ఉన్న నాలుగు షేడ్లు ఇంకా ఉన్నాయి ఆయనలోనే. అది సో ఆయనతో పాటు పుట్టే కాబట్టి ఆయన పుట్టినప్పుడు ఆ నలుగురికి కూడా చెప్పేస్తే అయిపోతుంది కదా అని చెప్పి హ్యాపీ బర్త్డే అన్న. ఎలా ఉంది అంటే వాడు ఏం మాట్లాడకుండా రెండు జేబుల్లో చేతులు పెట్టుకొని అలా వెళ్ళిపోయాడు ఏంటి. ఎనీవేస్, హ్యాపీ బర్త్డే సార్, హ్యాపీ బర్త్డే. దశాబ్దాలుగా అంతా అమృతాన్ని ఆస్వాదిస్తున్నారంటే దానికి కారణం ఒకటే, బలమైన స్క్రిప్ట్. అంజి, అమృతం, మరవం, అప్పాజీ నలుగురు వేరువేరు కాదు, అంతా కలిపి ఒకడే శ్రీ గున్నం గంగరాజు గారు. సార్, మీరు ఇలాగే నిరంతరం అమృతాన్ని పంచుతూనే ఉండాలి. హ్యాపీ బర్త్డే సార్, మీ జన్మదిన శుభాకాంక్షలు. ముందుగా అందరికీ నమస్కారం. మా గంగరాజు సార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. సార్, మీరెప్పుడు ఇలాగే హ్యాపీగా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. హ్యాపీ బర్త్డే టు యూ సార్. గంగరాజు గారు, మీరు రియల్ క్రియేటర్. మీరు ఎప్పటికీ మీ ఆలోచనలు అధునాతనంగా ఉంటాయి. ఇంకా మనం చేసిన దానికి రిజల్ట్ ఎంత వస్తుంది, జయాప్ చేయాలి, ఇవన్నీ మీరు దయచేసి మర్చిపోయి మీకు తెలిసిందేనా, నేను మీ అభిమానిగా మీకు గుర్తు చేస్తున్నది ఏంటంటే, మెన్ మే కమ్ మెన్ మే గో, యూ గో ఆన్ ఫర్ ఎవర్. మీరు ఎప్పటికీ అలాగా విజయాలు సాధిస్తూనే ముందు ముందుకు దూసుకెళ్ళిపోతూ ఉండండి. అందుకు కావలసిన ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఎప్పటికప్పుడు భగవంతుడు మీకు ఎక్స్టెండ్ చేసి ప్రసాదిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా మీ అభిమానిగా మరియు అంజీగా మీకు నేను ఆశిస్తూ ఆ భగవంతుడు కోరుకుంటున్నాను. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే గంగరాజు గారు. థ్యాంక్ యూ. నా గురువు గుణం గంగరాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ బర్త్డే సార్. ఇది ఎన్నో పుట్టినరోజు అని నేను అడగను, ఎందుకంటే 20 ఏళ్ల క్రితం నేను మొదటిసారి మిమ్మల్ని కలిసినప్పుడు ఎంత ఎనర్జెటిక్గా ఎంత చార్మింగ్గా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. ఇంకా వయసుతో పనే ఉంది, మీ మనసు పసిది అయినప్పుడు ఇదే ఆరోగ్యంతో ఇంతే ఆనందంతో మీరు ఎప్పుడు 100 పుట్టినరోజు దాటారో కూడా తెలియకుండా సెలబ్రేట్ చేసుకోవాలి సార్. వన్స్ అగైన్, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే.